18 సంవత్సరాల లోపు ఎవరైనా నేరం చేసినా వారి గురించి బహిరంగంగా ప్రచురించినా బాలల పరిరక్షణ హక్కులను భంగం కలిగించినట్టేనని ఆత్మకూరు సీఐ సోమయ్య తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో బాల కార్మిక నిరోధక చట్టం, బాలల సంరక్షణ విద్యా హక్కు చట్టాలపై చైల్డ్ లేబర్ అధికారులు, ఐసీడీఎస్ అధికారులు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో బాల కార్మిక నిరోధక చట్టం, బాలల సంరక్షణ విద్యార్థి చట్టాలపై చైల్డ్ లేబర్ అధికారులు, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సచివాలయం మహిళా పోలీస్ సెక్రటరీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు సీఐ సోమయ్య మాట్లాడుతూ బాలల హక్కులను కాలరాసేవారిని చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆత్మకూరు ఐసీడీఎస్ సీడీపీఓ ఉషారాణి మాట్లాడుతూ దారిద్ర్య రేఖకు దిగువన ఉండే కుటుంబాలను గుర్తించి వారి పిల్లలు బాల కార్మికులుగా మారకుండా ప్రతి ఒక్కరూ చదువుకునేటట్లు అవగాహన కలిగించాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో బచ్చన్ బచావో ఆందోళన స్టేట్ కోఆర్డినేటర్ తిరుపతిరావు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ వెంకటనారాయణ, జాతీయ బాల కార్మిక పథకం ప్రాజెక్టు డైరెక్టర్ శివప్రసాద్, బచ్పన్ బచావో ఆందోళన స్టేట్ కోఆర్డినేటర్ చంద్రశేఖరరావు, శ్రీనివాసులు, సమత, ఐసీడీఎస్ సిడిపిఓ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు కూడా ఈ మధ్యలో ముష్కాన్ గురించి 2-3 సార్లు ఆపరేషన్ చేయటం, దాంట్లో మనం బాలల్ని రెస్క్యూ చేయటం, తర్వాత సంబంధించిన లేబర్ చట్టాల ప్రకారం వారు దాన్ని పాల్పడిన అధిక వాళ్ళ మీద యజమానుల మీద చర్యలు తీసుకోవడం కూడా మీకు తెలిసే ఉంటుంది. దాంట్లో కూడా మీరు ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి దాని గురించి ఇప్పుడు మీకు స్పష్టంగా తెలియజేయడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అలాగే మన పోలీస్ డిపార్ట్మెంట్ మీరు కూడా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ కూడా ఆల్రెడీ మేము డిప్యూట్ చేయడం జరిగింది. ప్రతి పోలీస్ స్టేషన్లోనూ మీరు కూడా దీని మీద స్పష్టతగా తెలుసుకుని ఇక ముందు ఒక్కసారి కనుక మనం ఎవరైనా బాలను రెస్క్యూ చేస్తే ఇంకొకసారి మళ్ళీ వాళ్ళు మనకి ఆ రెస్క్యూకి మళ్ళీ సేమ్ అఫెన్స్ చేసుకుని జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రత్యేకంగా చైల్డ్ మ్యారేజెస్లో కూడా మనకు దేశీ గారి డెవలప్మెంట్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము చైల్డ్ లేబర్ అండ్ మ్యారేజెస్, చైల్డ్ మ్యారేజెస్ దాని తర్వాత చైల్డ్ లేబర్ గురించి ఈరోజు ప్రత్యేకంగా సమావేశము ఏర్పాటు చేసి మీ పాత్ర యొక్క ఔనత్యాన్ని, మీ పాత్ర యొక్క ఎంతవరకు మీ పాత్ర ఉన్నది అన్నది సిఐ గారు మీ యాక్టివ్ రోల్ గురించి యాక్టివ్గా పనిచేస్తారన్న ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు. అలాగే రూట్ లెవెల్లో ఫ్రంట్ లైన్లో మీకు ప్రత్యేకంగా ఒక్కొక్క కుటుంబం గురించి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుంటుంది. ఎలాంటి కుటుంబాల్లో అయితే మనకు చైల్డ్ లేబరు అంటే ఆర్థిక పరిస్థితి దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాలు ఏవైనా ఉన్నాయి, ఆ కుటుంబాల గురించి ప్రత్యేక దృష్టిని సారించి మనము ఆ కుటుంబాల నుంచి చైల్డ్ లేబర్ అన్న వాళ్ళు ఎక్కువగా మనకు వస్తూ ఉంటారు. ఆ చైల్డ్ లేబరు అన్నది మనము లేకుండా చూడాలంటే వాళ్ళలో అవగాహన కల్పించాలి, తల్లిదండ్రుల్లో కూడా కల్పించాలి, పిల్లల్లో కూడా మనం కల్పించగలిగితే 18 సంవత్సరాలలోపు మీరు చదువుకోవాలి, పనిలోకి వెళ్ళకూడదు అన్నది అవగాహన కల్పించి వాళ్ళకు చదువు యొక్క ప్రాముఖ్యతను కూడా వివరించాలి.